దేవుని వాగ్దానము ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటము పొందుదురు పేతురు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము నాలుగవ వచనము సహోదరి సహోదరులారా గొర్రెల గొప్ప అయిన ఏసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయ దేవుడు ఏసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించచ్చు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మనలను సిద్ధపరచునుగాక యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగునుగాక భక్తుడు ఈ విధంగా అంటున్నాడు మృతులలో నుండి ఏసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారినదియునైనా స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును అని ప్రీలారా మనము మృతి పొందితిమి మన జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును అపవిత్రతను కామాతురతను దురాశను విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును అపోస్తలుడైన పౌలు తెస్సలోని కయలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు సహోదరులారా మేమెల్లప్పుడూ మిమ్మును గూడ్చి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటకు ఉన్నాము ఇది యుక్తమే ఏలేనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని వానియేడల చూపు ప్రేమ విస్తరించుచున్నది అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోను మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంగములలో ఎందు అతిశయపడుచున్నాము దేని కొరకు మీరు శ్రమపరుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓడ్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన ఉన్నది దేవుని ఎరుగని వారికిని మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు మిమ్మను శ్రమపరచు వారికి శ్రమయు శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించట దేవునికి న్యాయమే అని సహోదరి సహోదరులారా క్రీస్తు కూడా మన కొరకు బాధపడి మనము తన అడుగుజాడలేయందు నడుచుకొనున్నట్లు మనకు ఉంచిపోయెను ఆయన పాపము చేయలేదు ఆయన నోటను ఏకపటమును కనబడలేదు ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చ దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మీద మోసుకొనెను ఆయన పొందిన గాయముల చేత మనము స్వస్థత నొందితిమి మనము గొర్రెల దారి దారితప్పిపోతిమి కానీ ఇప్పుడు మన ఆత్మల కాపరియు అధ్యక్షుడునైనా ఆయన వైపునకు ఉన్నాము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు మా కొరకు దాచి ఉంచిన అనేకమైన గొప్ప మేలులను బట్టి నీకు స్తోత్రములు తండ్రి మేము విశ్వాసములో బహుగా అభివృద్ధి పొందుచు మా ఎదుటివాణి ఎడల మేము చూపు ప్రేమ బహుగా విస్తరించులాగున సహాయము దయచేయమని మాకు కలుగుచున్న హింసలన్నిటిలో శ్రమలన్నిటిలో మేము కృంగిపోక విశ్వాసమునకు కడతయు దానిని కొనసాగించు నీ వైపు చూస్తూ మా ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తే వారముగా ఉండుటకు కృప చూపమని యేసుక్రీస్తు నామంన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్